ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కొనసాగిన హింసపై ఈసీ కొరడా జొలిపించింది. సిఎస్ డీజీపీలను నిన్న ఢిల్లీకి పిలిపించిన కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ వారికి బాగా తలంటారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఎన్నికలకు ముందే హెచ్చరించింది, 14 నియోజకవర్గాల్లో హింస చెలరేగే అవకాశం ఉంది, బాంబులు వేసుకునే అవకాశం ఉంది, నరుక్కునే అవకాశం ఉంది, అక్కడ పెద్ద ఎత్తున బలగాలను మోహరించాలి, హింస చెలరేగకుండా చర్యలు తీసుకోవాలి అని చెప్పిన సిఎస్ జవహర్ రెడ్డి కానీ డీజీపీ గుప్తా కానీ ఏం పట్టించుకోలేదు. ఎన్నికల ముందు నుంచే మొదలైంది హింస. పల్నాడు జిల్లా మాచర్ల, నరసరావుపేట, తాడిపత్రి, ధర్మవరం, మైలవరం, పెనమలూరు, చంద్రగిరి ముఖ్యంగా ఈ నియోజకవర్గాల్లో అల్లరి మూకలు ఎలా రెచ్చిపోయాయో అందరూ టీవీలో చూశారు. ఎన్నికలకు ముందే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులంతా 126 సార్లు ఎన్నికల సంఘాన్ని కలిసి కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరగాలి, లేదంటే అరాచకం మామూలుగా ఉండదు, మేము చెప్తున్నాము అని చెప్పి కేంద్ర ప్రధానాధికారికి ఎన్నిసార్లు నివేదికలు ఇచ్చినా కుర్చీలో హైట్ జాలక ముడ్డికెండ్ వేసుకొని కూర్చోవటమే కానీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఆ చివరిలో ఎన్నికల ముందు ఒక వారం రోజుల ముందు కొత్త డీజీపీని అయితే వేశారు. ఆయన ఏమి చేస్తాడు, ఏమి చేస్తాడు? కింద పనిచేసే వాళ్ళంతా వైసీపీ అధికార ప్రతినిధులు, ఎస్పీలంతా, డిఎస్పీలంతా వైసీపీ కార్యకర్తలు, ఇలాంటి వాళ్ళని పెట్టుకొని ఒక డీజీపీని మారితే ఉపయోగం ఏమంటుంది? ఆ సిఎస్ని పీకాలని ఎన్నిసార్లు, ఎంతమంది, ఎన్ని నివేదికలు ఇచ్చినా కేంద్ర ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. చివరికి ఆ చేతులు కాలేక అవి ఏదో పట్టుకున్నారట. అట్ట చేసింది ఎన్నికల సంఘం. 12 మంది మీద వేటేసింది, కోట కోసింది, బొత్సు బోసలన్నీ చెప్తా ఉన్నారు. అంతా జరిగిపోయినాక, అరాచకం చేసినాక చెంపలన్నీ పగలగొట్టి సారీ అని ఒక మాట చెప్తే పోయినట్టుగా ఉంటుందా? కేంద్ర ఎన్నికల సంఘం నిర్లక్ష్యం వల్లే ఆంధ్రప్రదేశ్లో హింస చెలరేగింది అనేది నిజం. 14 సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎంతమంది బలగాలను మోహరించారు అని ఎన్నికలకు ముందే కనుక్కోవాలి. ఎన్నికలకు ముందు 3 రోజుల ముందు నుంచే హింస మొదలైనప్పుడు గృహదహనాలు, కారుల దహనాలు, కార్యాలయాల దహనాలు, చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోటీ చేసిన అభ్యర్థి మీదే సుత్తితో తలకాయను ముక్కల ముక్కలు చేసి కొట్టాలని చూశారే, అదృష్టవశాత్తు తలకాయ మీద కొడితే భుజం మీద తగిలింది, తప్పించుకోవడం వల్ల బతికిపోయాడు. అంత దారుణాలు జరుగుతుంటే కేంద్ర ఎన్నికల సంఘం కళ్ళు మూసుకొని ఎన్నికలు అయిపోయిన తర్వాత మరో 3 రోజులు 4 రోజులు కొనసాగుతూ ఉంటే ఈ హింసన, అప్పుడు పిలిచి వాళ్ళని, సిఎస్ని, డీజీపీని పిలిస్తే వారంతా కొన్ని పేర్లు ఇచ్చారట. పోలీసులు వైఫల్యం చెందారు, వారి పేర్లు తీసుకొని వచ్చాము అని. అంటే కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి పోలీస్ అధికారులను సస్పెండ్ చేస్తే తప్ప ఈ డీజీపీ కానీ సిఎస్ జవహర్ రెడ్డి కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోరు, ప్యాంట్లో చేతులు పెట్టుకొని పిసుక్కోవడం తప్ప అనేది అర్థమైపోయింది. ఒక్క ఎస్ఐ మీద కానీ, సిఐ మీద కానీ, డిఎస్పీ మీద కానీ, ఎస్పీ మీద కానీ కనీసం ట్రాన్స్ఫర్ చేసిన దాఖలాలు లేవు. కేంద్ర ఎన్నికల సంఘం ఇక అంతా శుభ్రంగా కాలిపోయి బూడిదైపోయిన తర్వాత ఫైర్ స్టేషన్కి ఫోన్ చేస్తే వెహికల్స్ కనుక శకటాలు వచ్చినట్టు అంతా అయిపోయినాక ఈ ఇద్దరు దరిద్రుల్ని, ఈ పల్నాడు కలెక్టర్, ఎస్పీ బిందు మాదాట, మరి ఈ జాతి రత్నాన్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో నాకైతే తెలియదు, పేరు చూస్తే తెలుగులాగా ఉంది కానీ తెలుగుడు కాదు, శివశంకర్ కలెక్టరు, ఇక ఈ అనంతపురం ఎస్పీ అమిత్ బద్దర్ వైసీపీ అధికార ప్రతినిధి, మొదటి నుంచే టీడీపీలు చెప్తూనే ఉన్నారు మాచండ్ర స్వామి అని, ఎవడు పట్టించుకున్నారు? ఇక తర్వాత తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, వీళ్ళంతా సస్పెండ్ అయ్యారట. పల్నాడు అనంతపురం ఎస్పీలు కలెక్టర్లు సస్పెండు, ఇక పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీ బదిలీ, ఈ పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీ బదిలీ, తిరుపతి ఎస్పీ బదిలీ అట. ఎందుకు? ఆ దరిద్రుడు చేసిన దానికి బదిలీ ఎందుకు? సస్పెండ్ కదా చేయాల్సింది. ఎందుకు సాఫ్ట్ కార్నర్? ఎందుకు చంద్రగిరిలో జరిగిన అరాచకం కన్నా కూడా ఇంకా రాష్ట్రంలో ఇంకా ఎక్కడన్నా ఎక్కువ జరిగిందా? బదిలీ ఎందుకు? ఎస్పీలకు బదిలీ లేవన కొత్త. ఒక ఐపీఎస్ అధికారి తన జీవితకాలంలో 46 సార్లు బదిలీ అయింది, ఇది ఒకసారి అయింది. సస్పెండ్ చేసి పక్కన పట్టాలిగా.
కోడమల్లో ఉన్నప్పుడు ఇంత హింస జరిగితే బాధ్యులను రెస్పాన్సిబుల్ చేసి వాళ్ళని జైల్లో పెట్టాలిగా? ఏం లేదు, ఇద్దరిని బదిలీ చేసిందట, ఇద్దరిని సస్పెండ్ చేసిందట, మిగతా 12 మంది అధికారుల మీద వేటు వేసిందట, బోహడా వేసింది. ఏమీ లేదు, అంత పులిహార టీవీల్లో చేసినంత అడావిడి ఏమీ లేదు. అసలు హింస చెలరేగిన వాడి ఉద్యోగం అక్కడ ఎందుకు? ఒక ఎస్పి అంటే ఉమ్మడి జిల్లాలో అయితే ఒక ఎస్పి చేతిలో 8,000 మంది పోలీసు ఉంటారు, ఇంకా అదనంగా సిఆర్పిఎఫ్ బలగాలు 25 బెటాలియన్ బలగాలు కూడా దిగాయి. 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమస్యాత్మకంగా ఉన్నప్పుడు మీకు ఇంకా బలగాలు కావాలని కోరవచ్చుగా ఎన్నికల ముందే? ఏం లేదు, వైసీపీ అధికారులు ప్రతినిధులుగా వ్యవహరించారు, చక్కగా ప్యాకేజీలు తీసుకున్నారు, ఒక్కొక్కటి 3 కోట్లు 4 కోట్లు. ఆ రాయలసీమలు అయితే బీజేపీ వాళ్ళ నుంచి కూడా ఎస్ఐ అయితే 1 లక్ష, సిఐ అయితే 2 లక్షలు, డిఎస్పీ అయితే 10 లక్షలు వసూలు చేశారు. అంటే దోసుకున్న డబ్బే కదా వచ్చారా అని. ఇక ఆ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇక చివరికి ఆ ఈవీఎంలు దాచిన కేంద్రాల మీద కూడా దాడి చేసే స్థాయికి వచ్చారంటే అసలు ఈవీఎంలు ఉంచుతారా? ముందు సీలు ఉండగానే వెనకాతల నుంచి వేసుకొని పోయి మళ్ళీ తీసుకొచ్చి కొత్త ఏమైనా పెడతారా అనే అనుమానం కూడా కలుగుతూ ఉంది. ఎందుకంటే పెద్ద దొంగన బ్యాచ్ కాబట్టి, బ్లేడ్ బ్యాచ్ కన్నా దారుణమైన బ్యాచ్, చెడ్డి గ్యాంగ్ అనే ఒక గ్యాంగ్ ఉంటుంది, ఆ గ్యాంగ్ కూడా వీళ్ళ ముందు దిగ దుడిపే. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత హింస జరిగింది, ఇంకా 4వ తేదీ దాకా హింస జరిగింది, 4వ తేదీ తర్వాత కూడా 2-3 వారాలు బలగాలు ఉంటాయంట. ఎందుకు? పిసుక్కోవడానిక, ప్యాంట్ల చేతులు పెట్టి పకోడీలు వేసుకోవడానిక. పోలీస్ సీరియస్గా వ్యవహరిస్తే తప్ప పరిస్థితులు అదుపులోకి రావు. ఊరిక మీడియాలో వీడియోల కోసం, టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ వేసుకోవడం కోసం సిఎస్ని డీజీపీని తలంటారు, షాంపూతో స్నానం చేపించారు, పిండారు, ఒత్తారు, ఏ బొహడా ఉండదు. 20 నిమిషాల్లో వీళ్ళు చెప్పింది వాళ్ళు ఉన్నారు. పోలీస్ అధికారులు విఫలమయ్యారని కొన్ని పేర్లు ఇస్తే వాళ్ళని సస్పెండ్ చేసింది. అంటే కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేస్తే తప్ప నువ్వు అసలు నిర్ణయం తీసుకోవు సిఎస్ డీజీపీ. ఎందుకు ఏడన్నా నీళ్లు లేని బావి చూసుకొని దూకితే అక్కడ సమాధులు కట్టుకోవచ్చు. అంత పెద్ద పెద్ద పోస్టుల్లో ఉండి సిగ్గు లేకుండా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర తలకాయ ఉంచి గుమస్తాల్లాగా నిలబడి వాళ్ళు చెప్తే యాక్షన్ తీసుకుంటారా? ఇక రాజంపేటలో ఉద్యోగం డిఎస్పీగా చేస్తూ హుటాహుటిన తాడిపత్రికి వెళ్ళి జేసీ నివాసాల మీద, టీడీపీ నాయకుల ఇళ్ల మీద దాడులు చేసి అరాచకం సృష్టించిన ఆ చైతన్య అనే వ్యక్తి మీద ఏం చర్యలు ఎందుకు తీసుకోలేదు? కేంద్ర ఎన్నికల సంఘానికి సిఎస్ చెప్పలేదు కాబట్టి, డీజీపీకి తెలిసినా చెప్పలేదు కాబట్టి అతని మీద చర్యలు తీసుకుంది. అలాంటి అరాచకవాది పోలీసు వ్యవస్థకే మచ్చదచ్చేలాగా ఉన్నాడు. పోలీసు వ్యవస్థలో ఎందుకు? శుభ్రంగా వైసీపీలో చేరితే ఆ ఇక్బాల్ లాగా ఏ ఎమ్మెల్సీనో అయిపోవచ్చుగా. అంటే అరాచకాలన్నీ చేసి ఇక 4వ తారీఖు తర్వాత వీళ్ళందరికీ ఉంటుంది. అప్పుడు దాకా అయితే అరాచకాలు కొనసాగుతాయి. ఈ ఎన్నికల్లో దాదాపుగా 18,000 కోట్లు గుమ్మరించారట. ఎమ్మెల్యేకి అయితే 100 కోట్లు వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అయితే 250 కోట్లు పోశారు. దానివల్ల కూడా ఆ వైసీపీకి రావాల్సిన 23 కట్ట 43 దాకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ హింస కొనసాగుతుంది ఆగదు. ఎందుకంటే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటేనేగా ఊరికే వాడిని బదిలీ చేసి ఇన్ని బదిలీ చేసి ఉపయోగం ఉండదు. డీజీపీ సీరియస్గా తీసుకొని ఎక్కడైనా ఒక బొట్టు రక్తం కారిందో ఆ ఎస్ఐ, ఆ సిఐ, ఆ డిఎస్పి సస్పెండ్ చేసి పడేసి 6 నెలల పాటు పోస్టింగ్ ఇవ్వకుండా చేస్తానని ఒక్క ఆదేశం జారీ చేయమను. హింస అనేది 5 నిమిషాల్లో అదుపులోకి వచ్చింది. అంతమంది పోలీసులను పెట్టుకొని, 10,000 మందిని పెట్టుకొని, 10 తుపాకులు తీసుకొని ఇందుకు గోక్కోవడానికా? ఊరగా ఉన్నతాధికారులను బదిలీ చేశారు, వాడి మీద వేటు వేశారు, ఈడి మీద ఈట వేశారు, వాడి ఇంటికి పీకారు, ఇవన్నీ పులిహార వార్తలు. హింస చెలరేగింది తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి కార్యకర్తలు వారి బలిదానాలతోనే ఎన్నికల ఫలితాలు సజావుగా వస్తాయని ఆశించాలి తప్ప, పోలీసు వాళ్ళు అయితే ఆ సిఆర్పిఎఫ్ బలగాలను కూడా పక్క పంపించి ఆ యుఎంలైనా మారుతారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. నాగార్జున యూనివర్సిటీలో చాలా నియోజకవర్గాల నుంచి తీసుకొచ్చి ఈవీఎంలు రూమ్లో పెడితే, స్ట్రాంగ్ రూమ్లో, ఆ పక్కనే పోలీసు వాళ్ళు పార్టీలు చేసుకుంటున్నారు. వైసీపీ అధికార ప్రతినిధుల్లాగా ఎన్నికలు అయిపోగానే 400 మంది డ్యాన్సులు వేసి జగనే రావాలని పాటలు పెట్టి డ్యాన్సులు వేస్తారా? అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఆడదగలు పడింది, ఎప్పుడో పోయింది. రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తూ ఉంది కదా, ఇక ఈ రాజ్యాంగం 4వ తారీఖు దాకా నడిచింది.
అన్న అయితే ఈరోజు లండన్ పోతున్నాడు, ఇంకా ఇంకా ఎక్కువ రాజకీయాలు జరుగుతాయి. అన్న లండన్ పోయినప్పుడే చంద్రబాబు నాయుడు జైలు వేశారు, మరి ఇప్పుడు ఏం చేస్తారు చూడాలి. అన్న లండన్ అంటేనే జనాలు భయపడి వస్తున్నా ఉన్నారు. అన్న లండన్ పోయి మరి ఇంకెప్పుడు వస్తాడో తెలియదు, అసలు వస్తాడా రాదా, వచ్చినప్పుడు వచ్చాడని చెప్పుకుందాం మరో వీడియోలో. కేంద్ర ఎన్నికల సంఘం ఏదో కొద్దిమందిని వేటు వేసిందంట, పోటు వేసిందంట, అది చెప్పుకోవడానికి బాగున్నాయి. డీజీపీ సిఎస్ అయితే ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు, వాళ్ళు ఏదో గుమ్మస్తాల మాదిరి ఉన్నారులే, కానీ వాళ్ళ చేతులు ఏముంది? ఎవడో మిలిటరీ రెడ్డో వాడో ఎవడో చెప్పాలి పైనుంచి, వాడు ఆదేశాలు కానీ ఇళ్ళ మాట ఎవరు అంటున్నారు, కానిస్టర్ ఎవరు అంటున్నారు, ఎవరికి ఏదో పెద్ద పెద్ద పోస్టులో ఉన్నారు, సీనియర్ ఐపీఎస్ అని పేపర్లలో టీవీలో వేసుకోవడం తప్ప వాళ్ళ మాట వినేవాడు ఎవడు లేడు. అందువల్ల అసలైన వాడు మారే వరకు వీళ్ళేం మారరు, ఫలితాలు వచ్చిన తర్వాత కనపడరు. రిటైర్మెంట్కి ఒక 2-3 నెలల దూరంలో ఉన్నారు, పరారైపోతారు. ఆ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావు ఎలాగైతే జంప్ అయిపోయాడు, జంప్ అయిపోతాడు. వీళ్ళందరూ పాస్పోర్ట్లన్నీ స్వాధీనం చేసుకోవాలి, లేకపోతే ఈ నాకు కొండడు ఒక్కడు కూడా ఏడున్నారు. వెంటనే అమెరికా పోయి నా నేలకి క్యాన్సర్ వచ్చింది మాట్లాడలేకపోతున్నా అంటారు. అందువల్ల ఈ 20 రోజులు ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా భరించాల్సిందే, ఆ రాజకీయాలన్నీ తట్టుకోవాల్సిందే తప్పదు. కేంద్ర ఎన్నికల సంఘం యాక్షన్ తీసుకుంది, పోలీసు వాళ్ళు సెటరేట్ అయ్యారు, బొచ్చు కూడా కాదు. అందువల్ల రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో దాని మీద మరో వీడియోలు తెలుస్తున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.